హాయ్ ఎవ్రీవాన్, నేను మీ నవీనా. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నవీనా హోమ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్. అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. టుడే రెసిపీ వెజిటేబుల్ సూప్. 10 మినిట్స్లో రెడీ చేసుకునే వెజిటేబుల్ సూప్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక పాన్ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. తర్వాత దానిలోనే ఒక 1/2 ఆనియను అలానే ఒక గ్రీన్ చిల్లీని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. మీరు ఇదిగోండి ఈ సైజులో 1/2 ఆనియను అలానే ఒక గ్రీన్ చిల్లీని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యేంత వరకు 2-3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియను మరీ ఫ్రై అవనవసరం లేదు, సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం జింజర్ని తీసుకొని దాన్ని సన్నగా తరిగి మీకు 1 టేబుల్ స్పూన్ జింజర్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ని సన్నగా తరిగేసి ఇదిగోండి ఈ సైజులో తరిగి మీరు యాడ్ చేసుకోండి. జింజర్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. జింజర్ ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఒక 1/4 కప్ సన్నగా తరిగిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీకు ఇదిగోండి కిడ్స్కి అయితే క్యారెట్ బేస్డ్ సూప్లో బాగా తింటారు, కానీ నేను ఒక 1/4 కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ గ్రీన్ బీన్స్ని కూడా చిన్నగా యాడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 1/4 కప్ క్యాబేజీ, ఇంకొన్ని చూసారా, క్యాబేజీని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. తర్వాత దానిలోనే 1-2 మినిట్స్ అలాగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ని 2 మినిట్స్ అలాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్, దాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగా 2 మినిట్స్ అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలో 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్కి అన్నిటికీ 2.5 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఒక 5-6 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలండి. మీకు ఒక 5-6 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నాయి అనుకున్న టైంలో, వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి అనుకున్న టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కార్న్ స్కిప్ చేసుకోవచ్చు అండి, కార్న్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగ 2 టేబుల్ స్పూన్ కార్న్ కూడా యాడ్ చేసుకొని దానిలోనే ఇప్పుడు సాల్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక వెజిటేబుల్స్కి యాడ్ చేసుకున్నాము, సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్కి సరిపడినంత, సూప్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఫ్రెష్ పెప్పర్ అయితే మీరు అప్పటికప్పుడు పట్టుకున్న పెప్పర్ని వేసుకుంటే మీకు సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం అండ్ పెప్పర్ టేస్ట్ కాంబినేషన్ సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెప్పర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాన్స్ట్రాక్ట్ ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఒక కొంచెం 4-5 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కాన్స్ట్రాక్ట్ వాటర్ని ఇలాగ ఈ సూప్లో దాన్ని మొత్తం కలిసేలాగా యాడ్ చేసుకోవాలి. ఇంకోండి 1-2 మినిట్స్ అలా మీరు కుక్ చేసుకున్నారంటే సూప్ అంతా మీకు దగ్గర పడుతుంది, మీకు గట్టిగా అవుతుంది, లిక్విడ్గా కాకుండా కొంచెం సూప్ లాగా రెడీ అయిపోతుంది. ఇంకోండి చూసారా, 10 మినిట్స్లో చక్కగా హెల్దీ అయిన సూప్, వెజిటేబుల్ సూప్, అలానే రెయినీ సీజన్లో మంచిగా చక్కగా ఒక బౌల్ తాగారంటే మీకు హెల్దీ కూడా అండి. అండ్ మీకు ఈ సూప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.